అసలు సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా ఇన్ని సినిమాలు చేయొచ్చా అన్న ఊహ కూడా భయం వేస్తుంది సార్. కానీ అలాంటిది సాధించారు కృష్ణ గారు. సంవత్సరానికి అత్యధికంగా 22 సినిమాల్లో నటించారు. ఆ 22 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఏదో బాక్సాఫీసులో అడి ఉండకుండా రిలీజ్ అయ్యాయి. సో ఇలాంటి అంటే ఎంత గ్రిప్ ఉండాలి ఇలా ఇలాంటిది సాధించాలి అంటే ఇండస్ట్రీ మీద చాలా గ్రిప్ ఉంటుంది. అసలు ఆయన కన్ను సన్నలతో శాసించగలరు. మరి ఇలాంటి సమయంలో ఆయన మీద ఏమైనా రూమర్స్ వచ్చేవా సార్? రూమర్స్ అంటే నిజంగా అప్పుడు కృష్ణ గారు తలుచుకుంటే ఎవరు కూడా పోటీ పడి తిరస్కరించి అట్లాంటి రిజెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరు నాకు తెలిసి ఎవరు లేరు. అందుకే జమున గారు అంటారన్నమాట, కృష్ణ గారు ముహూర్త బలం అని జమున యాక్ట్ చేసింది గౌరీ ఒకటి. ఆ ముహూర్త బలం యాక్ట్ చేస్తుంటే కృష్ణ గారితో చాలా దగ్గరగా యాక్ట్ చేస్తున్నట్టయితే ఆయన భయపడేవాడు అన్నమాట, క్లోజ్గా ఉంటుంటే. అమాయకుడు చాలా, ఎందుకంటే నేను నటిస్తుంటే ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేది. కానీ వాస్తవానికి ఏంటంటే కృష్ణ గారికి ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే మన శ్రీదేవి. శ్రీదేవితో చాలా ఇష్టంగా యాక్ట్ చేసేవాడు అన్నమాట, ఎంత క్లోజ్గా యాక్ట్ చేసేవాడు. కొరియోగ్రాఫర్ ఏం చెప్తే అది చేసేవాడు అన్నమాట, ఇంట్రెస్ట్ తీసుకొని చేసేవాడు. కృష్ణకు చాలా ఇష్టమైనటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే నెంబర్ 1 శ్రీదేవి, తర్వాత నెంబర్ 2 జయప్రద. నెంబర్ ఆఫ్ పిక్చర్స్లో యాక్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జయప్రద ఉన్నారన్నమాట. జయప్రద్తో కూడా చాలా అసలు మొత్తం మంచి కెమిస్ట్రీ పండించే వాళ్ళు. కొరియోగ్రాఫర్ ఏమని చెప్తే చేసేవాడు అన్నమాట. రెండో వ్యక్తి జయప్రదగా మనం చెప్పుకోను, కానీ చాలా ఇష్టంగా ఉండేవారు. తర్వాత వెనక తెర వెనక ఎలా ఉన్నారో మనకు అనవసరం, కానీ చాలా ఇష్టంగా ఉండేవారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. మూడో వ్యక్తి ఎవరంటే విజయశాంతి. విజయశాంతి కూడా చాలా మంచి కెమిస్ట్రీ. ఇక్కడ విజయశాంతి గారు ఏంటంటే ఓ తెలియని విషయం చెప్పారు నాకు. విజయశాంతి గారి ఫాదరు కృష్ణ గారిలా ఉంటారట, అది అందువలన అంత యాక్ట్ చేస్తుంటే మా ఫాదర్లాగా ఉంటుంది, నేను నా ఫాదర్తో ఆడుకున్నట్టుగా ఉంటుంది కనుక బాగా నేను అంటే ఇష్టంగా చేస్తానని చెప్పింది విజయశాంతి. అంటే ఆవిడకి ఆత్మకథ రాశాను కదా, అందువలన ఆవిడ మనసులో ఉన్న విషయాలు చెప్పింది. నిజానికి ఏంటంటే కృష్ణ గారికి వీరు ముగ్గురు నటులు కూడా నటీమణులు కూడా చాలా మంచి ఇష్టమైన నటీమణులు, ఇష్టపడి నటించిన నటీమణులు. మిగతా వాళ్ళు చాలామంది యాక్ట్ చేశారు అంటే వాళ్ళ వల్లే కాదు, భావన ప్రియ ఉంది, సౌందర్యం ముఖ్యంగా, వ్యక్తి సౌందర్యాన్ని కూడా మర్చిపోకూడదు. సౌందర్యం ఏంటంటే ఆవిడ క్యారెక్టర్కి అంటే మెచ్చుకొని అసలు సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టయితే ఆ పాత్రే కనిపించేది కృష్ణ గారికి. అంత మంచి కెమిస్ట్రీని మాత్రం పండించేవాడు కృష్ణ గారు అన్నమాట. ప్రతి వ్యక్తిని కూడా వాణిశ్రీని కూడా చాలా బాగా చేసేవారు. వాణిశ్రీతో చేసినటువంటి ఇల్లు ఇల్లాలు, వింతకాపురం, ఎన్ని సినిమాలు చాలా ఎంత సూపర్ హిట్ హిట్స్ అయినాయన్నమాట అది. కనుక కృష్ణ గారు సినిమాలు అంటే మరి మార్కెట్లో మాత్రం విపరీతమైనటువంటి హిట్లు అయ్యాయి, హిట్ అయ్యాయన్నమాట. రూమర్స్ వీళ్ళతో ఉన్నా, వీళ్ళతో ఉన్నది రూమే కదా, మన శ్రీదేవి గారితో ఉన్నది, జయప్రదతో ఉన్నది రూమరే కదా. ఆడు ఇష్టపడి చేశాడంటే అది రూమర్. అది మరి తెర వెనక ఎలా ఉందో మరి తెలియదు, కానీ రూమరే కదా అది. ఇష్టపడి చేసేవాడు జయప్రత్ చాలా ఇష్టంగా చేసేవాడు. ఆ విషయంలో నిర్మల తను పోటీ పడి మాట్లాడుకునేవారు. మరి ఎన్ని ఓన్ వైఫే ఖండించినట్టయితే మనం దాని రూమర్ అనుకోరు కదా. అది జరగచ్చు జరగకపోవచ్చు, రూమర్ మాత్రం ఉండేది అది. దానికి అంటే ఇన్ని సినిమాలు చేస్తూ ఇంత బిజీగా ఉండి ఆయనకి రూమర్స్ వినేంత టైం కూడా ఉండకపోయి ఉండదు. సో ఒకవేళ ఉన్నా విన్నా కూడా నవ్వి ఉరుకోవడం తప్ప ఆయన ఆయన తాలూకు అంటే హెల్ప్ ఎంతవరకు అంటే ఏదైనా సినిమా అనుకున్నప్పుడు ఆ ప్రొడక్షన్ కంట్రోల్ ఎవరు ఉంటారు అని పిలిచి జయప్రద డేట్స్ ఉన్నాయా, అది డేట్స్ ఉంటే బ్లాక్ చేయమని చెప్పండి అంతవరకు.